She was my student and we want the students to take over us. These initiatives should be taken over by them. So this is a donor database that we want to do. All three schools, parents, teachers, anybody interested. So in an emergency, they can reach out to our database and then we give it out to people. Thank you. Thank you. Thank you. Thank you. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాదర్గూర్లో ఇవాళ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేశాము. ఇది ఎవ్రీ ఇయర్ థ్యాంక్స్ గివింగ్ డే తరఫున చేద్దామని ప్లాన్ చేసుకుంటున్నాము. ఈసారి బ్లడ్ డొనేషన్ క్యాంప్ థాలసీమియా సొసైటీ అండ్ సికిల్ సెల్ సొసైటీ వీళ్ళిద్దరి తరఫు నుంచి మేము డొనేట్ చేయడానికి ప్లాన్ చేశాము. మోర్ దెన్ 300 పేరెంట్స్, టీచర్స్, డ్రైవర్స్ వీళ్ళందరూ కలిసి ఈ సొసైటీకి హెల్ప్ చేయడానికి అని చెప్పి ప్లాన్ చేశాము. ఇవాళ చేసిన డొనేషన్ బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్ వెనకాల ఇంకొక పేరు కూడా ఉంది. అది మా చైర్మన్ సార్ వాళ్ళ మదర్ మల్కా లక్ష్మీ గారి పేరు మీద మేము డొనేట్ చేస్తున్నాము. అలాగే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 3 స్కూల్స్ కలిపి ఒక డోనర్ డేటాబేస్, అంటే మేము ఆల్మోస్ట్ ఒక 10,000 మంది పిల్లలు ఉన్నారు, అంటే 10,000 మంది పేరెంట్స్ ఉన్నారు, అలా కాకుండా టీచర్లు ఒక 600 మంది ఉన్నారు. వీళ్ళందరిది కలిసి ఒక డోనర్ డేటాబేస్ చేస్తే హైదరాబాద్ తెలంగాణలో ఎవరికైనా సరే ఎమర్జెన్సీలో బ్లడ్ డొనేషన్ కావాలి అనుకుంటే మా డోనర్ డేటాబేస్కి సంప్రదించండి. మా నంబర్స్ ఇస్తాము అక్కడ వెబ్సైట్లో, ఇమీడియట్గా బ్లడ్ డొనేషన్ చేయడానికి మేము రెడీగా ఉంటాము. సో ఇది ఒక ఇనిషియేటివ్, ఒక కార్పొరేట్ సర్వీస్ ఇనిషియేటివ్ తరఫున మా స్కూల్స్ నుంచి మేము చేసిన ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 3 స్కూల్స్కి కూడా నా పేరెంట్స్కి ఎప్పుడూ థ్యాంక్ యూ చెప్తాను. ఎందుకంటే స్కూల్లో ఏ మంచి పని చేద్దాం అనుకున్నా సరే పేరెంట్స్ ఎప్పుడూ ముందుంటారు నాకు. లాస్ట్ మంత్ రైస్ బకెట్ ఛాలెంజ్ అని చెప్పి ఒక కేజీ రైస్ మన 2 ఊర్లు ఉన్నాయి, కరీంనగర్ దగ్గర పల్లెటూరులో పంచడం జరిగింది. అలాగే యాక్ట్ ఆఫ్ కైండ్నెస్ అని చెప్పి బట్టలు, తిండి పదార్థాలని మళ్ళీ డొనేట్ చేయడం జరిగింది. కేరళ రిలీఫ్ ఫండ్కి మేము అడిగినప్పుడు పేరెంట్స్ పెద్ద మొత్తంలో 3 ట్రక్కులు నిండా కలిపి మేము ఫుడ్ పంపించడం జరిగింది. అండ్ ప్రిన్సిపల్ మేడం అండ్ చైర్మన్ గారి డాటర్ ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. మరొకసారి వాళ్ళకి ధన్యవాదాలు. యాక్చువల్లీ ఇది ఒక జెనెటికల్ ప్రాబ్లం, థలసీమియా అనేటువంటిది ఒక జెనెటికల్ ప్రాబ్లం. ఈ పిల్లలు ఏంటంటే బై బర్త్ బ్లడ్ ఫార్మేషన్ ఉండదు. వీళ్ళకి ఎవ్రీ 15 to 20 డేస్ బిట్వీన్లో కంపల్సరీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేస్తేనే వాళ్ళకు లైఫ్ ఉంటుంది. ఎవ్రీ 15 to 20 డేస్లో బ్లడ్ వాళ్ళకి టైంకి అందియాలి అని అంటే చాలా పెయిన్ఫుల్, ఆ పేరెంట్స్కి చాలా ఇబ్బంది అయిన విషయం. కాబట్టి ఇలాంటి సమస్యలన్నీ కూడా ముందుకు వచ్చేసి ఆ పిల్లలకి సకాలంలో బ్లడ్ అందియాలని చెప్పేసి కోరుతున్నాము. ఇలాంటి ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ముందుకు రావాలి. మరొకసారి కాలేజ్ స్కూల్ యొక్క పేరెంట్స్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.